Hi friends, welcome to our program Current Affairs Synopsis. Singapore Prabhutvam Andinche S.R. Nathan Fellowship ko Empikaina Rashtra Mantri Evaru Panchayati Raj IT Shaka Mantri Nara Lokesh Prabhutva Karyakramala Amalalo Vinutana Alochanalu Sanketika Parijnana Vinyogam Prajalaku Merugaina Sadupayala Kalpana వంటి అంశాల ఆధారంగా ఇతర దేశాలకు చెందిన నాయకులకు సింగపూర్ ప్రభుత్వం ఫెలోషిప్ అందిస్తుంది. ఈ నెల 22 నుండి 26 మధ్య విశాఖపట్నంలో నిర్వహించే ఫిమ్టెక్ ఉత్సవాలలో విజేతలకు ఇచ్చే బహుమతులు ఏమిటి? ప్రథమ బహుమతి 1 కోటి, ద్వితీయ బహుమతి 70 లక్షల రూపాయలు. ఫిన్టెక్ ఉత్సవాలలో అగ్రిటెక్, ఎమర్జ్ టెక్నాలజీ, ఫిన్టెక్ రంగాలలో ప్రథమ ద్వితీయ విజేతలకు రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేశాకే నగదు బహుమతులు ఇస్తామని తెలియజేశారు. తృతీయ బహుమతి కింద 25 మందికి 7 లక్షల రూపాయల చొప్పున ఫిన్టెక్ ఉత్సవాలలోనే అందజేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలలో సోఫియా హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. భారత్ రైల్వే కోసం ప్రపంచ స్థాయి పట్టాలను తయారు చేసే సంస్థ బెలాయ్ ఉక్కు కర్మాగారం 260 మీటర్ల పొడవైన పట్టాలతో పాటు భారీ ఉక్కు దిమ్మలు ఆకృతులను ఇక్కడ తయారు చేస్తారు. పాకిస్తాన్కు 48 అత్యాధునిక సైనిక డ్రోన్లను సమకూర్చనున్న దేశం చైనా గూఢాచార్యంతో పాటు దాడులు చేయడానికి గగనతలం నుంచి భూమిపైకి దూసుకెళ్లే అస్త్రాలతో అనుసంధానించడానికి ఇవి అనువుగా ఉంటాయని రక్షణ రంగ నిపుణులు తెలియజేశారు. చైనా రూపొందించిన ఈ వింగ్ లూంగ్ 2 డ్రోనులు అమెరికా దగ్గరున్న అత్యాధునిక MQ-9 రిఫర్ డ్రోనులకు సరిసమానమైనవి. రష్యా నుంచి S-400 క్షిపణులను సమకూర్చుకునేందుకు భారత్ ఒప్పందం చేసుకున్న క్రమంలో ఉన్న పళంగా పాకిస్తాన్కు డ్రోనులను విక్రయించేందుకు చైనా అంగీకరించడం గమనార్హం. దేశంలో రోజుకు ఎంతమంది రహదారి ప్రమాదాలలో మరణిస్తున్నారు? 405 మంది. ఏపీలో 22 మంది, తెలంగాణలో 18 మంది మరణిస్తున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151A ప్రకారం పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఏదైనా స్థానం ఖాళీ అయినప్పుడు 8 నెలలలోపు ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. 6 నెలలలోపు అయితే ఆ స్థానంలోనికి వచ్చే సభ్యుడి పదవీకాలం కనీసం 7 ఏళ్ల పాటు ఉంటేనే దాన్ని భర్తీ చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. మీటూ ఉద్యమంలో ఏ కేంద్ర మంత్రిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి? విదేశాంగ సహాయ మంత్రి, మాజీ ఎడిటర్ ఎంజే అక్బర్. ఆయనపై పాత్రికేయురాలు ప్రియారమణి ఆరోపణలు చేశారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కేంద్రానికి సమర్పించేందుకు ముందు వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా 11-12 తేదీల్లో ఆంధ్ర రాష్ట్రానికి రానుంది. ఈ క్రమంలో రాష్ట్ర అధికారులు జిఎస్టీ పరిహారం చెల్లింపులు, కీలక సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉండిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో సేవారంగం లేకపోవడం వల్ల ఆర్థికంగా వాటిల్తున్న సమస్యలను, వ్యవసాయ రంగ వాటా తదితర అంశాలు వారి ముందు ప్రస్తావించనున్నారు. 15వ ఆర్థిక సంఘంలో చైర్మన్తో పాటు మొత్తం 17 మంది సభ్యులు రాష్ట్రానికి వస్తున్నారు. తపాలా దినోత్సవం ఏ రోజు? అక్టోబర్ 9. 2018లో భారత వృద్ధి ఎంత శాతానికి పెరగచ్చని IMF అంచనా వేసింది? 7.3%. ఇక వచ్చే ఏడాది 7.4% మేర వృద్ధి చెందవచ్చని అభిప్రాయపడింది. ఈ ఏడాది
ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి సాధించిన దేశంగా భారత్ మరోసారి సత్తా చాటింది. రెండో స్థానంలో ఉన్న చైనాకు మనకు వృద్ధి రేట్లో 0.7% వ్యత్యాసం ఉంది. 2017లో భారత్ 6.7% వృద్ధి సాధించింది. అమెరికాతో నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తల నేపథ్యంలో చైనా వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించింది. 2017లో 6.9% ఉన్న చైనా వృద్ధి ఈ ఏడాదిలో 6.6%, 2019లో 6.2% తగ్గచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపుల సేవల డేటాను దేశీయంగా నిల్వ చేస్తామని ప్రకటించిన తొలి బహుళజాతి సంస్థ వాట్సాప్, పేటిఎం, ఫోన్పే వంటి దేశీయ సంస్థలు ఆర్బీఐ ఆదేశాలను సమర్థిస్తుంటే డేటా ఎక్కడైనా నిల్వ చేసే వీలుండాలని గూగుల్ కోరుతుంది. గూగుల్ పే పేరిట చెల్లింపు సేవలు నిర్వహిస్తున్న గూగుల్ ఆ డేటాను దేశీయంగా నిల్వ చేసే వ్యవస్థ కోసం డిసెంబర్ వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తుంది. అయితే మరో 10 అంతర్జాతీయ సంఘాలు మాత్రం ఆర్బీఐ ఆదేశాలపై ఆందోళనలు వ్యక్తం చేశాయి. బార్క్లేస్ హరూన్ ఇండియా వెల్లడించిన దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో అపర కుబేరుల సంపద ఎంత? రూపాయలు 6.78 లక్షల కోట్లు. ఢిల్లీలో 163 మంది అపర కుబేరులున్నట్లు తెలిపింది. 1,000 కోట్లు అంతకు మించి నికర విలువ కలిగిన వారి జాబితాతో సంస్థ ఈ జాబితా రూపొందించింది. మొత్తం 163 మంది ఢిల్లీ అపర కుబేరుల్లో మహిళలు 29 మంది ఉన్నారు. తొలి 10 మందిలో ఇద్దరే కావడం గమనార్హం. ఇదే జాబితాలో మొత్తం 831 మంది అపర కుబేరుల్లో 3.71 లక్షల కోట్ల సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో ఉన్నారు. యూత్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించిన వారు జెరేమీ లాల్ రినుంగా, మనుబాకర్. వెయిట్ లిఫ్టర్ జెరేమీ లాల్ రినుంగా సంచలన ప్రదర్శన చేశాడు. మిజోరాంకు చెందిన 15 ఏళ్ల లాల్ 62 కేజీల విభాగంలో పసిడితో మెరిశాడు. స్నాచ్లో 124 కేజీలు ఎత్తిన లాల్ క్లీన్ అండ్ జర్క్లో 150 కేజీలు, మొత్తం మీద 274 కేజీలు లిఫ్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. మనుబాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె స్వర్ణంతో మెరిసింది. భారత్కు ఇవే ఉత్తమ యూత్ ఒలింపిక్స్ క్రీడలు కాబోతున్నాయి. ఇప్పటికే 4 పతకాలు గెలిచిన భారత్ గత రికార్డును 2 పతకాలు 2014లో రికార్డును తుడిచిపెట్టింది. పారా ఆసియా క్రీడల్లో మహిళల క్లబ్ త్రోలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో 100 మీటర్ల పరుగులో పసిడి సొంతం చేసుకున్న వారెవరు? ఏక్తా, మనీష్ నర్వాల్, నారాయణ్ ఠాకూర్. మహిళల క్లబ్ త్రోలో ఏక్తా 16.2 మీటర్ల దూరం త్రో చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల జాతీయ పారా అథ్లెటిక్స్లోనూ ఏక్తా పసిడి గెలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మనీష్ నర్వాల్ స్వర్ణం కైవసం చేసుకోగా 100 మీటర్ల పరుగులో నారాయణ్ ఠాకూర్ 14.2 సెకండ్లతో పసిడి సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్ 6 స్వర్ణ, 9 రజత, 13 కాంస్య పతకాలతో 9వ స్థానంలో కొనసాగుతూ ఉంది. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.